నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్ళినట్టయితే ఇన్నింగ్స్ 10వ ఓవర్ రాహుల్ చాహర్ వేశాడు. అప్పటికే రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక వికెట్ నష్టానికి 85 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్ బట్లర్ 41 పరుగులు చేసి చాహర్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. అయితే చాహర్ వేసిన 10వ బంతిని జైస్వాల్ డీప్ మిడ్ వికెట్ మీదుగా కళ్ళు చెదిరే సిక్స్ కొట్టాడు. జైస్వాల్ కొట్టిన సిక్స్ కు చాహర్ బెత్తరపోయాడు. అయితే అదే ఇన్నింగ్స్ సమయంలో అదే ఓవర్లో 5వ బంతిని జైస్వాల్ ఆడే క్రమంలో చాహర్ కే క్యాచ్ ఇచ్చి కాటన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. అయితే చాహర్ వికెట్ తీశాను అన్న ఉద్వేగంతో జైస్వాల్ ను కోపంగా చూస్తూ బంతిని అతని వైపు విసిరినట్లుగా చేశాడు. దీంతో జైస్వాల్ కొద్ది నిమిషాల పాటు చాహర్ ని చూస్తూ తను చేసిన చర్యకు ఆశ్చర్యపడిపోయాడు. నిజానికి అవుట్ అయిన వెంటనే క్రీజ్ లో నుంచి బయటకు నడవాలి, అలా నడవకుండా అక్కడ జైస్వాల్ చాహర్ ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి చాహర్ ఎంత వికెట్ తీస్తే అంత కోపంగా చూడాలా, పాపం జైస్వాల్ చూడు ఎలా అయిపోయాడు అంటూ చాలా మంది దీనికి సంబంధించిన ఫుటేజ్లు ఏదైతే నెట్టింట వైరల్ అయ్యారో దానికి సంబంధించి కామెంట్లు పెడుతున్నారు. వికెట్ తీయటము లేకపోతే సిక్స్ కొట్టడం అనేది సాధారణంగా ఆటలో జరిగే ప్రక్రియ మాత్రమే. జైస్వాల్ ను టార్గెట్ చేస్తూ దీపక్ చాహర్ ఆ విధంగా చేయటం చాలా మందికి నచ్చలేదు, అందుకనే నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా దాన్ని ముంబై ఇండియన్స్ జట్టు అలవోకగా ఛేదించేసింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి